సీఎం జగన్ పాలనలో ఏపీ అంధకారంలో కూరుకుపోయిందని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఎక్కడ చూసినా సమస్యలే, ఎవరిని కదిలించినా కన్నీరు కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి మంత్రులు తమ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించడం తప్ప ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అనుభవం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలతో కూడిన కొత్త ప్రభుత్వం తప్పకుండా వస్తుందన్నారు. జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి అనేక అంశాలపైన వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా పేద ప్రజలు అనే నినాదంతోటి, పేద విద్యార్థులు అనే నినాదంతోటి, ప్రజల కోసం అద్భుతమైన సంక్షేమం చేస్తున్న నినాదంతోటి ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా రాష్ట్ర ఖజానాని దోచేసుకొని అంతిమంగా మన రాష్ట్రానికి అపార నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారో అనేక సందర్భాల్లో మేము అండగడతానే ఉన్నాం. గతంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇసుక విధానం గురించి, లిక్కర్ విధానం గురించి, అదే విధంగా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు ఎవరు ఊహించిన విధంగా ప్రభుత్వం నుంచే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులే కేసులు పెట్టడం, దాడి చేస్తామని భయపెట్టించడం ఇవన్నీ కూడా మేము చూస్తూనే వచ్చాం. గత వారం పేద ప్రజలు, పేద విద్యార్థులని బట్టలు నొక్కుతున్నారని, అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడే ఈ మిడిమిడి జ్ఞానం కలిగిన ముఖ్యమంత్రి, హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి టోఫెల్ టెస్టులు తీసుకొచ్చి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మన ప్రభుత్వ పాఠశాలల్లో సంవత్సరానికి 156 కోట్ల రూపాయలు ఒక ఫారెన్ సంస్థకి ఫీజుల ద్వారా అప్పచెప్పడానికి ఆయన చేసిన ప్రయత్నం, ఆ అగ్రిమెంట్ క్లాజులతో సహా మేము విలేకరుల సమావేశంలో బయటపెట్టాం. ఇటువంటి ముఖ్యమంత్రి హాఫ్ నాలెడ్జ్తో ఉన్న వ్యక్తి కాబట్టి ఈయన పరిపాలన వలన భవిష్యత్తు ఎంత దెబ్బతింటుందో, ఏ విధంగా మన విద్యార్థులకు అపార నష్టం కలుగుతుందో, తల్లిదండ్రులపైన ఊహించని విధంగా మానసిక ఒత్తిడి తీసుకొచ్చి పాఠశాలలోంచి డ్రాప్ అవుట్ అయ్యే విధంగా మన ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళు చేస్తున్న అనేక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు కొత్తగా ఈరోజే ప్రభుత్వం ఐబిఓ అనే సంస్థతో ఒప్పందం చేసుకోబోతోంది. అంటే ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ అనే ఒక డిగ్రీ, ఎట్లా మనకి సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఉన్నాయో ఐబి అనే ఒక కొత్త అంటే 1970